కర్ణాటకలో లో కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. సీఎం గా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం గా డికే శివకుమార్ లతో గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఘనంగా జరిగింది. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఎస్సీ వర్గానికి చెందిన జి పరమేశ్వర్, ప్రియాంక ఖర్గే, కెహెచ్ మునియప్ప, మైనార్టీ క్రిస్టియన్కి చెందిన కేజే జార్జ్, లింగాయత్ కులానికి చెందిన ఎంబీ పాటిల్, ఎస్టీ వాల్మీకి చెందిన సతీష్ జార్కిహోలీ, రెడ్డి వర్గానికి చెందిన రామలింగారెడ్డి, ముస్లిం మైనార్టీకి చెందిన జమీర్ అహ్మద్ ఖాన్లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ప్రముఖ నటుడు కమల్ హాసన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారు. గృహలక్ష్మి ప్రతియొందు ఎండ్మగు కూడా 7000 రూపాయ ఎంత దూసరా వాయిదా గృహ జ్యోతి 200 యూనిట్ బిజ్లీ ముఫ్త్ మే నావు కొట్టిద్దంత ఏడ్నే మాతు నిమ్మెలరిగూ కూడా గృహ జ్యోతి 200 యూనిట్ కరెంట్ ఉచితవాగి తమ్మెలరిగూ కూడా తీసరా వాయిదా అన్న భాగ్య 10 కిలో చావల్ హర్ పరివార్ కే మెంబర్ కో మూర్నే కొట్టిద్దంత మాతు అన్న భాగ్య ప్రతియొందు కుటుంబద సదస్యరిగూ కూడా 10 కేజీ అక్కి ఉచితవాగి చౌథా వాయిదా శక్తి మహిళాఓ కో ఫ్రీ బస్ ట్రావెల్ పూరే కర్ణాటక మే నాలుకనే కొట్టిద్దంత మాతు ఉచితవాగి మహిళరిగే కర్ణాటక రాజ్యగలల్లి బస్సుగలల్లి ప్రవాస ఉచిత ఆర్ పాంచమా వాయిదా యువా నిధి 3000 రూపాయ హర్ మహీనే గ్రాడ్యుయేట్స్ కో ఆర్ 1500 రూపాయ డిప్లొమా హోల్డర్స్ కో ఐదనే ఆశ్వాసన నవ కొట్టిర్తకంతద్దు యువ నిధి అంత ఏళి